అమ్మా చెప్పండి గత 3 సంవత్సరాల నుంచి అన్న క్యాంటీన్లు కూడా మూసేశారు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏముందండి మేము పేద వాళ్ళం తినే వాళ్ళకి 2 రూపాయలకి అన్నం రాదు కూరలు బాగుంది అన్నం బాగుంది శ్రేష్ఠగా అంటే ఇంది అందరం ఉండొల్ల ఎవరో లేరు ఇందులో అందరం పేద వాళ్ళమే అందుకని అన్న క్యాంటీన్ తీసేయబట్టే ఆయనేమి రాడు ఈ పేద వాళ్ళందరం మళ్ళా జగన్ జగనన్నకి ఇయ్యకుండా చంద్రబాబు అన్న కేసు ఎత్తట్టుగా ఉంటున్నాం మేము అనుకుంటానే ఉన్నాం ఇంకా అయిపోయింది 3 సంవత్సరాలకి గతి చూస్తేనక మాది పేదల ప్రభుత్వం అంటున్నారు కదమ్మ మరి పేరుకేనండి పేరుకే ఏమీ లేదు మాయట్టాడి పేదవాళ్ళం దగ్గరకు కూడా రానివ్వరు ముందు పక్కగా ఉండోళ్ళే పక్కకు నేటేసేస్తారు మమ్మల్ని వాళ్ళు వాళ్ళే పేదవాళ్ళం రానియరు వాళ్ళోళ్ళనే రానిచ్చుకుంటాడు వాళ్ళ కులమోళ్ళనే రానిచ్చుకుంటాడు మరి అన్న క్యాంటీన్లు మళ్ళీ పెడతాం అంటున్నారు కదా గతంలో తీసేసినప్పుడు రాజన్న క్యాంటీన్లు పెడతాము గతంలో అవినీతి జరిగింది మళ్ళీ పెడతాం అన్నారు కదా మరి 3 సంవత్సరాలు గడిచినా ఎందుకని పెట్టలేదని భావిస్తున్నారు మీరు పెట్టలేదండి చెప్పడానికే చెప్పాడు కానీ పెడతాం లేదు మరి దీంట్లో ఏమీ ఆయన లద్ది పొందాలని పెట్టకుండా ఉండాడో ఆయనకే తెలుసు మటుకు అన్న క్యాంటీన్ మటుకు పెట్టలేదు చాలా పేదవాళ్ళు కూడా ఈ అన్నం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం 100 రూపాయలు పెట్టినా ఈ అన్నం రాదు మరి 2 రూపాయలకు పెడుతున్నాడంటే 2 రూపాయలకు పెడుతున్నారు కదమ్మా మరి కూరలు గాని ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అమ్మా బాగుండియండి అన్నం కూడా బాగుంది రేస్ బాగుంది పప్పు బాగుంది పచ్చడి బాగుంది కూర బాగుంది 3-4 కూరలు వేశారండి బాగుండి పర్లేదు మరి అంటే క్వాలిటీలో ఏమన్నా తేడాగా ఉంటుందా 2 రూపాయలు పెడుతున్నాం నామోషికి ఏది అడిగినంత పెట్టలేము మేము అని పక్కకి వెళ్ళండి అని చెప్పి కసరుకోటలు గాని లేదండి మళ్ళా అన్నం చాలా పోయినా పెడుతున్నారండి మంచి నీళ్ళు కూడా మంచి ఇస్తున్నాడు 2 రూపాయలకు మంచి నీళ్ళే రావు అంటే మంచి అంటే మామూలుగా ఇక్కడ బోర్ నీళ్ళు ఇస్తున్నారా లేకపోతే ఎలాంటి కాదండి ఫిల్టర్ నీళ్ళు ఇస్తున్నారు మంచి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఇస్తున్నారు బోర్ నీళ్ళు ఇవ్వట్లేదు బాగా పెట్టున్నారు బాగా ఉంది చంద్రబాబు అన్న ఇట్నే పెట్టాలని అందరం కోరుకుంటున్నాం పేద వాళ్ళందరూ కడుపులు నింపాలని కోరుకుంటున్నాం అంతే అన్న మీరు చెప్పండి భోజనం ఎలా ఉంటుందన్న బ్రహ్మానంగా ఉందన్న ఇబ్బంది లేని భోజనం బయట పేదవాళ్ళు తినాలంటే 100 రూపాయలు ఇద్ది మినిమం 100 రూపాయలు లేని కడుపు నిండదు 3-4 సార్లు పెట్టాలన్నా పెడుతున్నారు ఇబ్బంది లేదు ఇలాంటిది పెద్ద పెద్దలు పెట్టాలని మా కొరకు చంద్ర పెదబాన్ని ప్రతి వారాలను కోరుకుంటున్నాం అందరం వచ్చేలాగా జీవించమని మరి అలానే చూస్తే కనుక మరి 2 రూపాయలకు భోజనం అంటే నాసిరకం భోజనం కానీ ఇలాంటివి ఏమైనా పెడుతున్నారన్న ఇబ్బంది ఏమి లేదన్న అప్పుడు మినిమం 100 రూపాయలని బయట తింటే ఇంకా ఎలాంటి వాటిల్లో కూడా తగ్గించి ఏం పెడతారు పెట్టలేదని మేము చెప్పుకునేది ఒకటికి కూలింగ్ క్యాన్లలో తెచ్చి 2 రూపాయలు పెడుతుంటే ఇంక ఇబ్బంది ఏందన్న 100 రూపాయలు భోజనం కడుపు నిండా తింటున్నారు ప్రతి వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు వచ్చేవాళ్ళు తినిపోతున్నారు 2 రూపాయలకి ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరగాలని దీవిస్తున్నాం మరి మేము మరి చూస్తే గతంలో అన్న క్యాంటీన్ నుండి అవి తీసేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఎలాంటి అంటే ఉన్న దానిలోనే సర్దుకున్నాం మరి ఆయన చేసుకోవాలి ఆయన చూసుకోవాలి మా లాంటి వాళ్ళని అలాంటి చూసుకున్నాడో చేసుకున్నాడో అది మనకి మాత్రం తెలవాలి తెలుసుకోవాలి జనం మరి అది అనేది ఆ జగన్కే తెలవాలి మరి ఎట్లా తీసి ఎట్లా పట్టగడితే ఎట్లా పోతారు ఏందనేది ఆయన తెలుసుకొని నిరూపించుకొని మరి మన పేదవాళ్ళు ఎలా చేస్తే ఎదగ బతుకుతారని ఆయన చూసుకోవాలి మరి చూసుకుంది మనం మాత్రం ఏం చేస్తామన్నా మరి మాది పేదల ప్రభుత్వం పేదలకే సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నాం అంటున్నారు కదన్న మరి అవి అందే వాళ్ళకి అందుతున్నాయి అందరం వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూసుకోడన్నా అది ఆయన తెలుసుకోవాలి ఒకటికి 2 సార్లు అందరిని ఒకలాగా ఉన్న వాళ్ళని ఒకలాగా చూసుకోకూడదు మొత్తం ఒకటే రీతిని నడిపించాలి ఒకటే రీతిని చేయాలి